సరయూ నది ఉత్తర తీరాన్న భూమి నిర్మించండి అక్కడ శాస్త్ర ఇంకా విధి ప్రకారము అనుష్ఠానము జరిపి శాంతికర్మ ఇంకా పుణ్యాహవచనం చెయ్యండి రాజా దశరథుడు ఇలా చెప్పారు ఈ అశ్వమేధ యజ్ఞములో కష్టము అనుభవించి ఇంకా అపరాధము చేస్తాము అనే భయము లేనిచో రాజులు అందరూ ఈ కార్యము తలపెట్టేవారు ఆ భయము వలన చాలా జాగ్రత్తగా మంచి ఫలితాల కోసమని ఈ యజ్ఞము చెయ్యాలి రాజా దశరథుడు ఇలా చెప్పారు ఈ యజ్ఞము చేస్తున్నప్పుడు విద్వతులు అయిన బ్రహ్మరాక్షసులు యజ్ఞములో జరిగే లోపాలను వెతుకుతారు ఆ యజ్ఞము విధిహీనముగా అనుష్ఠానము చేసే యజమానులు నష్టము అవుతారు రాజా దశరథుడు ఇట్లు చెప్పారు మీరు అందరూ ఈ యజ్ఞము విధిపూర్వకముగా సంపూర్ణము చెయ్యండి మీరు అందరూ ఆ పని చెయ్యగలరు దానికి కావలసిన సాధనములు మీ దగ్గర ఉన్నాయి రాజా దశరథుని వాక్యములు విన్న మంత్రులు చాలా మంచిది మేము అలాగే చేస్తాము అని చెప్పి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము యజ్ఞానికి వ్యవస్థ చేశారు ఆ తరువాత అక్కడికి వచ్చిన బ్రాహ్మణులు నృపశ్రేష్ఠుడు ధర్మజ్ఞుడు అయిన రాజా దశరథుని ప్రశంస చేసి ఆయన ఆజ్ఞ కోరి వారు ఎక్కడ నుంచైతే వచ్చారో అక్కడికి తిరిగి వెళ్ళిపోయారు బ్రాహ్మణులు ఇంకా మంత్రులను పంపిన తర్వాత రాజా దశరథుడు ఆయన అంతఃపురానికి వెళ్ళారు హరి ఓం శ్రీ హరిహి నమ హరిషే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే बालकाण्डे द्वादशः सर्गः सम्पूर्णम्